నాగినేడు జిల్లా తుని నియోజకవర్గం తుని పట్టణ స్థానిక 22వ వార్డు రామకృష్ణ కాలనీలో మన మున్సిపాలిటీ మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా తుని పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సదారాణి మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఏలూరు బాలు 22వ వార్డు కౌన్సిలర్ కాల శ్రీను గడపు గడపకు వెళ్లి వారికి అందుతున్న సంక్షేమ ఫలాలను వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తున్న మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సదారాణి బాలు. ఈ కార్యక్రమంలో గాంధీ సత్రం చైర్మన్ అనిశెట్టి సూర్యచక్రారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పామర్తి మహేష్, పట్టణాధ్యక్షులు రేలంగి రమణగౌడ్, కాకినాడ జిల్లా వక్ఫ్ బోర్డు వైస్ చైర్మన్ షేక్ వాజా, ఉమెన్స్ కాలేజ్ అభివృద్ధి కమిటీ చైర్మన్ కతినేంటి సత్యనారాయణ రాజు, ఎస్సీసెల్ కన్వీనర్ రైల్వే జడ్యూఆర్సీసీ మెంబర్ బోడపాటి శ్రీను, పట్టణ వార్డు కౌన్సిలర్లు, సచివాలయ కన్వీనర్లు, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు, సచివాలయ సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ మంచోళ్ళంటే ఆపరేషన్ లాంటిది ఏమైనా అయిందమ్మా డెలివరీ గానీ దానికి 14,000 చిల్లర ఆరోగ్యశ్రీ వచ్చింది గవర్నమెంట్ ఎలక్షన్ నాటికి నీకు 62,000 అప్పు ఉందమ్మా డ్వాక్రా అప్పు ఉందా జగన్ గారు ఎలక్షన్ నాటికి అటు 62,000 ఉంది అందులో 2 దప్పాలు కట్టేశాడు ఆయన పంపిస్తున్నాడా ఇబ్బంది పడకూడదని.